అన్నా మనం గెలుస్తున్నాం పక్కా గెలుస్తున్నాం కదా ఇక్కడ స్వామి వారికి సాక్షి చెప్తున్నాం రాజేంద్రన్న గెలిచినాక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎరుగుతాం అయోధ్య పోతాం పోనా లేదా పోయే అవకాశం ఇస్తారా లేదా పక్కా గెలుస్తే కదా వచ్చి నిన్నే సర్వే వచ్చింది కేసీఆర్ సార్ సర్వే చేసుకున్నాడు ఒక్కరు గుర్తుంచుకోరి సారు రాత్రి అంటున్నాడా రాత్రి అంటాడా మప్పులం అంటున్నాడ మప్పులం అంటున్నారా రాత్రి కాగానే సర్వే ఇస్తున్నాడ సర్వే రాగానే ఆ సర్వే పెరుగుతా ఉన్నది తగ్గడానికి పైసలు ఇస్తాడు ఆ పైసలు పెరగడానికి పనిచేస్తున్నాయని నేను వచ్చినాను సర్వే మొన్ననేమో 68% అన్నాడు సారు నిన్న ఇంటెలిజెన్స్ కూడా 71% వచ్చింది వాళ్ళ భయపడుతున్నాడు నీ అబ్బాయి ఒక కోట్ల రూపాయలు ఇస్తున్నా వీళ్ళు నవ్వుతున్నా ప్రజలకు ఇస్తున్నా అర్థమవుతలేదు అర్థం కాక వచ్చిన వాళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ పెట్టాడు ఏ బిడ్డ తమ్ముడు మీరు సర్వే ప్రజల కోసం కాదు ఈ నేను పైసలు అమ్ముతున్న గుడ్డ నక్కలు కొంతమంది ఓడి దగ్గర ఉందా వాళ్ళ వీళ్ళు దున్న పొద్దు ఒక్కొక్కరు కొట్టుకోడు తప్పించిన ప్రజల నుంచి వాళ్ళందరికీ పైసలు ఇచ్చి పంపితే వాళ్ళందరూ జేబులు వేసుకుంటున్నారా ప్రజల వస్త్రం చూసినా పోతే ఏమి సార్ ఇస్తున్నారు ప్రజలు తీసుకుంటారు ఆ తీసుకునే తీసుకుంటారు ఓటు వేస్తారంటే ఈటల దాని పువ్వు గుర్తికెత్తమంటారు అందుకే 71% ఏ సర్వే వేసినా కూడా బీజేపీ బీజేపీ పువ్వు పువ్వు రాజేంద్రన్న 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 కేసీఆర్ సార్కు దర్శనం ఆయన ఇక మళ్ళీ అబద్ధాలు స్టార్ట్ చేసిండు నువ్వు చేస్తే అబద్ధం ఆ నోరుగా స్టార్ట్ మాట్లాడు నేనైతే ఆ బతుకు బతుకనే ఆ బతుకు బతకలేకనే ఇదే బయటకు వచ్చింది ఎందుకంటే బతుకు అవసరం బతుకు రాజకీయాలు ఉంటాయి పోతాయి అధికారం వస్తుంది పోతుంది రేపు రోడ్డు మీద కేసీఆర్ సార్ అబ్బ కేసీఆర్ సార్ అని చిత్తూరు మీరు కేసీఆర్ అంటారు 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 లేదా నువ్వు చేస్తా అవద్దాలు మొదటి నుంచి అవద్దాలే ఇంతవరకు ఆయన రేపు వరదలు వచ్చినాయి హైదరాబాద్ వరదలు వస్తే ఎన్నికల ముందు 10,000 ఇచ్చాడు 100 మందికి ఇచ్చాడు ఎన్నికలు గెలిచాక మళ్ళీ ఇస్తామన్నాడు ఇంత దుర్మార్గుడు పాస్పోర్ట్ లో బ్రోకర్ కదా ఆ బ్రోకర్ చెబుతురు ఓదయ్య నా సొంత కూడా ఫోర్జర్ చేశాడు నా సొంతగా ఫోర్జర్ చేసి బండి సంజయ్ అట కాంప్లైంట్ ఇచ్చాడ 10,000 ఆఫర్ ఇచ్చినాట నేనేం చేస్తా గిట్నే రామరావు గుడి మనకున్నది హైదరాబాద్ లో ఉన్నది భాగ్యలక్ష్మి అమ్మవారికి ఉన్నది భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర రా సార్ కేసీఆర్ సార్ నేను ప్రమాణం చేస్తా సంతకం నాదైతే నాకు పాపం జరిగాను నీదైతే నీ పాపం జరిగింది మంచిగా ఉండాలి నువ్వు దోసుకోవాలి కదా ఇంకా నువ్వు నీ కుటుంబం ఇంకా గడిలో ఉండాలి ఇంకా దోసుకోవాలి నువ్వు మంచిగా ఉండాలి కదా ప్రమాణం చేయని చెప్పి అన్న వచ్చిందా గట్టే 10,000 రూపాయలు ఇస్తాడు అడ్రస్ కూడా నాగార్జున సాగర్ వేయండి ఎలక్షన్ అప్పుడు ఈయనే కుర్చీ చేసుకొని కూర్చుంటా అందరికి గొర్రెలు ఇస్తా పూడు పూడు పట్టాలు ఇస్తాడు ఇచ్చిండు ఎవరికైనా వరంగల్ ఎన్నికలు వచ్చిండు వరంగల్ ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు కట్టించిండా కట్టించిండా హుజూర్ నగర్ వేయండి గిట్టే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఇచ్చిండా మళ్ళా ఈడైపోయి దళిత పోతుంటాడు ఇస్తే మంచిదే వద్దంట ఇవ్వాలి వద్దనం ఇప్పుడు ఏం చేస్తాడంటే లాస్ట్ సారు 10 మందికో 20 మందికో ఇస్తాడు రేపు పిలిచాడు అందరికిట్టే సంఘాలు పిలుస్తాడు మంచి గుర్రం కొడతాడు దేవ చేస్తాడు ఊరించుకుంటా మాట చెప్తాడు అద్భుతాలు చేస్తా అంట నేనే తూపుగారు పోటుగారు ఈయన మళ్ళా ఏం చేయడు ఇక ఇలా 10 లక్షల రూపాయలు ఇస్తాడు ఏం చేస్తాడంటే మళ్ళా 10 మందికో 20 మందికో 100 మందికో ఇస్తాడు ఇచ్చినాక ఏం చేస్తాడు మళ్ళా మెల్లంగా ఏం చేస్తాడు ఓన్ తయారు చేసి కోట పిటిషన్ ఇస్తాడు ఈయనే ఈయనే పిటిషన్ ఇస్తాడు మళ్ళీ దానికి మళ్ళీ రాజధాని ఇచ్చిండో ఇంకో బీజేపీ ఇచ్చిందో నువ్వు తెలియదు వాస్తవం జరుగుతుంది పక్కా జరుగుతుంది ఇచ్చేది ఇస్తానది అయినే మళ్ళీ రేపు ఆపేది కూడా అయినే పక్కో నీకు నూకేది కూడా అయినే ఊకుంటారు అలా మేము ఊకుంటావా ఇయ్యాలే హుజరాబాద్ లో ఇయ్యాలే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పక్క ఆంధ్రనేస్తుంది నువ్వు 10 లక్షల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కుటుంబాలకు ఇవ్వాల్సిందే పేదోళ్ళందరికి ఇవ్వాల్సిందే ఇచ్చేదాక నిలిచిపెట్టాం హుజరాబాద్ లో స్ఫూర్తి మాకు అరే హుజరాబాద్ వచ్చినాక మాకు స్ఫూర్తి అరే మా కేసీఆర్ సార్ చాలా మంచోడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడ ఇవ్వాల్సిందే రేపు తెలంగాణ మొత్తం పేదలు వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే ఇస్తాడు కదా నేను ఇవ్వాలన్నా అన్న దళితులు ముఖ్యమంత్రి ఏమని దళితులు అడిగిర్రా అడిగిర్రా నువ్వే చేస్తానా కదా మరి దళితుల ఆత్మగౌరవం నిన్ను అవమానపరచట కాదా ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తులు కూడా అవినీతి పెడుతుంది నేను ఈయనకంటే అవినీతి పడి పెద్ద దేవుంటున్నాను ఆ దేశంలో దేశంలో అతిపెద్ద అవినీతి పడి ఈయనే ఈయన పోటీ కదా నేను ఇయ్యాది వస్తుంది ఒక ఉప ముఖ్యమంత్రి వ్యక్తులు తీసుకుపోయి దించేసింది అన్న అంటే అంబేద్కర్ గారి జయంతికి వచ్చిండు ఆయనే అంబేద్కర్ గారు వర్ధంతికి వచ్చిండు ఆయనే మరి దళితులు ఎట్లా పుట్టారన్నా నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చే పైసలతోని దళితులు ఆత్మ గౌరవం చెప్పుకొని
ఏం చేస్తాడు నా అంబేద్కర్ జయంతికి ఎందుకు రాలే కేసీఆర్ నా అంబేద్కర్ వర్ధంతికి ఎందుకు రాలే కేసీఆర్ అని గల్లబట్టి బయటకు వచ్చేస్తారు బిడ్డాని నిలబడ్డ ప్రసక్తి లేదు అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాడు 125 విగ్రహాన్ని పెడతాడు ఎవడంటే వచ్చిండు తెలంగాణ రాష్ట్రమే కదా నువ్వే ముఖ్యమంత్రి కదా నీ పార్టీ అధికారం ఉంది కదా 125 అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కొట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసే పని భాగ్యనగర్ నడిబొడ్డున బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఓడ్కుంటాడు ఈయనే ఈయన అంబేద్కర్ అభిరామ్ అంబేద్కర్ అంటే ఈయనే అంబేద్కర్ అన్న 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఆందోళన చేస్తాం అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త తలలు ఒలిగినాయి చేతులు ఒలిగినాయి నడుములు ఒలిగినాయి కేసులు బట్టి జైలు పంపిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ భయపడ్డాడు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్టి పత్రం తెలంగాణ రాష్ట్రంలో 17th సెప్టెంబర్ జరపాలని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ అమర వీరుల త్యాగాలను తెరమరుగేస్తూ కోమరమేం చాకలేరమ్మ లాంటి అనేక మంది అమర వీరులను చరిత్ర తెరమరుగేస్తూ ఈయన వీగినట్టు ఈయన కుటుంబ వీగినట్టు ఎలా 17th సెప్టెంబర్ జరపకుండా అమర వీరుల చరిత్రను తెరమరుగు చేశాడు మూర్ఖుడు దౌర్భాగ్యను బగుబాజు వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ చరిత్ర తెరమరిగేసి అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలకు అందించకుండా వాళ్ళ నేనే అంబేద్కర్ చెప్పి దళిత సమాజాన్ని ఈ భారతీయ సమాజాన్ని వాళ్ళ అవమానపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్న విషయాన్ని ఒక్కసారి సమాజం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది నోరు తెరుస్తామద్దాలే ఏ హామీ నెరవేర్చాడు ఒక్క పెగ్గేస్తాడు ఒక్క పెగ్గేసి ఇంటికో ఉద్యోగం అంటాడు రెండు పెగ్గులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ రెండు రూమ్ల బెడ్రూమ్ అంటాడు మూడో పెగ్గేస్తాడు 3 ఎకరాల భూమి అంటాడు 4వ పెగ్గేస్తాడు నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటాడు 5వ పెగ్గేస్తాడు పంచభూతాలు నేనే అంటాడు 6వ పెగ్గేస్తాడు బీజేపీ డిమాండ్ చేస్తాడు ఆయుష్మాన్ భారత్ నేనే అమలు చేస్తా అంటాడు 7వ పెగ్గేస్తాడు అని నేనేం అనలేదు అంటాడు ఇదంతా 90 ఏం అని చరిత్ర ఈ పార్టీకి ఓటేస్తే మనం బతుకుతామన్న తెలంగాణ రాష్ట్రంలో బతుకుతామన్నా ఈటల రాజేంద్ర చెప్పినట్టు ఇది హుజరాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాదు కేసీఆర్ అహంకారానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలుగా ఒక్కసారి గుర్తించండి బరాబర్ కోట్ల రూపాయలు వంచినా కూడా ఇలా వంగి పొర్లు దండాలు పెట్టినా కూడా హుజరాబాద్ ప్రజల లోపల తెలంగాణ స్ఫూర్తి ఉంది తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే తమ్ము ఈ హుజరాబాద్ గడ్డ మీద ఉంది ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ తెలంగాణ ఈ హుజరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమకార చరిత్రను మీకు చెప్పే ప్రయత్నం చేసిండు ఉద్యమ స్ఫూర్తిని మీలో నింపే ప్రయత్నం చేసింది తప్ప తన కోసమో తన కుటుంబం కోసమో ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం ఈటల రాజేందర్ గారు అది అందుకే గల్లీ గల్లీలో గ్రామాలు వెళ్తే ఈ హుజరాబాద్ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎవరుతున్నది దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నించారు పరిస్థితి ఇలా హుజరాబాద్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం రావడం నిజంగా అహంకారం నిమిషం ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేదోళ్ళు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తలేరు రుణమాఫీ ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తలేరు ఇలా నిరుద్యోగ సమస్యలు ఏమంటే మొన్ననే మీటింగ్ పెట్టిండు 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నాడు 5 రోజులైపోయింది 10 రోజులైపోయింది ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది నిరుద్యోగులు ఉన్న విషయాన్ని తెలుగుంటే నువ్వెందుకు గంటే ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పి ఒక్కసారి స్పష్టం చేసే అవసరం ఉంది.